हाई फ्रेंड्स हाउ आर यू वेलकम टू टारगेट 23 नेनु मोहम्मद यासिन सो मनम ई रोजु कडियम पब्लिकेशन वच्चिनटुवंटि ग्रूप 1 प्रिलिमिनरी टेस्ट सीरीज जनरल स्टडीज अंड मेंटल एबिलिटी टाप 25 मार्क पेपर्स गुरिंचि मनम डिस्कस चेयबोतुन्नाम सो मन चानल वीडियोस राक चाला रोजुलु अवुतुंदि बिकॉज़ आफ् एग्जाम्स जरुगुतुन्नायि अंदरिकी सो मनम एग्जाम्स लो फस्ट मनम जॉब तीसुकुंटे नेनु चेप्पबोये कंटेंट की वाल्यू उंटदि लेकपोते अंदरू प्रश्निस्तूने उंटारु ओके सर ओके मनम फस्ट ई बुक गुरिंचि मात्लाडदाम ई बुक मनकु कडियम पब्लिकेशन लो वच्चिंदि टीएसपीएससी ग्रूप 1 वाळ्ळकि सारी टीएसपीएससी ग्रूप 1 वाळ्ळकि मनकि ई बुक यूज अवुतुंदन्नमाट सो ई बुक लो क्वेश्चन्स एला उन्नायि एन्नि पेपर्स उन्नायि एन्नि प्राइस एंत इवन्नी मात्लाडुकुंदाम सो मन वेबसाइट गुरिंचि मनकि मीकु ऑलरेडी तेलुसु प्रति बुक मीद ईजीगा 25-30% उंटुंदि डिस्कौंट सो मीरु इक्कड चूसुकोवच्चु 269 rupees ఉంది దీంతో మన వెబ్సైట్ వెళ్ళిపోయారంటే మీకు 30% డిస్కౌంట్ ఉంటుంది ఓకే ఈ బుక్ అని కాదు మాక్సిమం అన్ని బుక్స్లలో మీకు హైదరాబాద్ డిస్కౌంట్ ఉంటుంది ఎటువంటి తక్కువ డిస్కౌంట్ అయితే ఉండదు సో మీరు ఇంకా చూసుకోవచ్చు ఈ బుక్ గురించి సిలబస్ ప్రకారం అంటే ప్రిలిమినరీ సిలబస్ అంతా మెన్షన్ చేశారు ఇక్కడ మెన్షన్ చేసి అండ్ టాప్ మోడల్ పేపర్స్ అంటే మోడల్ పేపర్ 1 మోడల్ పేపర్ 2 మోడల్ పేపర్ 3 4 5 అని ఇట్లా రాశారు అన్నమాట సో చాలామంది మెసేజ్ చేస్తుంటారు ఇండెక్స్ పెట్టండి అని టాప్ 25 మాల్ పేపర్స్ అన్నప్పుడు మాల్ పేపర్స్ అనే రాస్తారు అంతేగాని ఇండెక్స్లో ఏముంటుంది ఏముండదు ఓకే ఇక క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి చూసుకుంటే ఇది ప్రిలిమినరీ మోడల్ టెస్ట్ 1 అన్నమాట సో క్వశ్చన్స్ అన్ని చూసుకోవచ్చు సో మీకు బుక్ నచ్చితే మన వెబ్సైట్లో వెళ్ళి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి బుక్ షాప్కి వెళ్ళి మీరు తీసుకోవచ్చు ఓకే మన వెబ్సైట్లో మీరు ఎన్ని బుక్స్ ఆర్డర్ చేసినా సరే ఒకే డెలివరీ ఛార్జెస్ ఉంటుంది ఓకే అది ఇండియా మొత్తంలో ఒకే డెలివరీ ఛార్జెస్ ఉంటాయి అది మీరు 10 బుక్లు ఆర్డర్ చేసినా 20 బుక్లు ఆర్డర్ చేసినా 30 బుక్లు ఆర్డర్ చేసినా సరే ఒకటే డెలివరీ ఛార్జెస్ ఉంటుంది ఓకే సో ఈ విధంగా మనకు క్వశ్చన్ పేపర్ 1 మాల్ పేపర్ 1 అనేది ఈ విధంగా ఉంది ఒక్కొక్క మాల్ పేపర్లో మనకు 150 క్వశ్చన్స్ ఉంటాయి అంటే మనకి ఏ విధంగా మనం ఎగ్జామ్ రాస్తామో ఆ విధంగానే మనకు క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయన్నమాట సో ఇలా లాస్ట్లో ఇలా కీ ఇచ్చారన్నమాట ఓకే సో టెస్ట్ పేపర్ 2 ఇది ఇది కూడా మీరు చూసుకోవచ్చు ఓకే సో ఈ విధంగా మనకు బుక్ అంతా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో సింగిల్ లైన్ క్వశ్చన్స్తో మొత్తం ఉన్నాయన్నమాట చూసుకోండి సో ఈ విధంగా మనకు ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా మనకు మొత్తం మనకి గ్రూపుల్లో సిలబస్ ఉన్నటువంటి మొత్తం క్వశ్చన్స్ సిలబస్ ప్రకారము అన్ని క్వశ్చన్ పేపర్లో అన్ని కవర్ చేసుకుంటూ 25 మార్క్ పేపర్స్ ఉన్నాయి మొత్తం ఎన్ని పేజెస్ ఉన్నాయంటే 236 పేజెస్ ఉన్నాయి ఓకే 236 పేజెస్ ఉన్నాయి క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎలా ఉందో మీరు అంతా చూసుకోండి చూసుకున్న తర్వాతే బుక్కులు మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఓకే మన వెబ్సైట్లో అన్ని బుక్స్ అందుబాటులో ఉంటాయి ఏ బుక్ కావాలంటే ఆ బుక్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా సరే బుక్స్ కావాలంటే సరే మన వెబ్సైట్ని సజెస్ట్ చేయండి అండ్ ఈ బుక్ని మెయిన్లీ నేను నా బ్యాచ్మేట్స్ అంతా యాక్చువల్గా అప్పుడప్పుడు అనిపిస్తూ డిస్కస్ చేస్తుంటాం కదా ఎంత వీలైతే అన్ని ఇన్స్టిట్యూట్ల పేపర్లు అన్ని మోడల్ పేపర్స్ ఎక్కువ చేస్తూనే ఉండాలి బికాస్ ఆఫ్ ఎందుకంటే ఏదో ఒక బిట్ మూలకి మనకు తెలియని బిట్ ఉంటుంది ఆ బిట్ని మనం పట్టుకోవాలన్నమాట సో ఎంత వీలైతే అన్ని మల్టిపుల్ చేసేయండి ఎంత వీలైతే అంత కష్టపడండి ఎంత వీలైతే అంత కొన్ని వేల బిట్లు అయిపోవాలి మీకు ఎగ్జామ్ దగ్గరికి వచ్చేటప్పు 10,000 బిట్లు చేశారా అనే గర్వంగా మీరు చెప్పుకోండి అంత బిట్స్ ప్రాక్టీస్ చేయండి వీలైతే 15,000 కన్నా ఎక్కువ బిట్సే చేయండి కానీ తక్కువైతే చేయకండి ఎందుకంటే ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి కనీసం అంటే కనీసం మీరు ఒక 12,000 కాదు ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 1200 బిట్లు చేసుకుని పోయినా సరే ఎందుకంటే ఎవ్రీ సబ్జెక్ట్లో ఆన్లైన్ యావరేజ్ మీద 12 చాప్టర్స్ ఉంటాయి
పన్నెండు నుంచి పదిహేను చాప్టర్లు ఉంటాయి. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క చాప్టర్ నుంచి వంద వంద బిట్లు ప్రాక్టీస్ చేసినా సరే మీరు పన్నెండు వందల బిట్లు ప్రాక్టీస్ చేయాలి ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి. పన్నెండు వందలు ఒక పది సబ్జెక్టులు ఉన్నాయంటే మన సిలబస్ ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి ఇక్కడ మొత్తం పదమూడు సబ్జెక్టులు ఉన్నాయి. పదమూడు సబ్జెక్టులు అంటే పదమూడు ఇంటూ పన్నెండు వందలు ఎంత అవుతుందో అన్ని బిట్లు మీరు ప్రాక్టీస్ చేయాలి. సరే ఆన్ ఆన్ యావరేజ్ ఇక్కడ పదే అనుకున్నాను ఎందుకంటే ఒకటి రెండు కరెంట్ అఫైర్సే ఉంటాయి. సో ఆన్ ఆన్ యావరేజ్ పదే అనుకుందాం. పది ఇంటూ పన్నెండు అంటే పన్నెండు వేలు అవుతుంది. సో ఇంకొక టూ ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఒక రెండు వేలు మూడు వేలు ఎక్స్ట్రా చేసుకున్నా సరే పదహైదు వేలు. సో పదహైదు వేల బిట్లు మీరు ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీగా. ఓకే సో మీరు కంపల్సరీగా బిట్స్ ఎంత వీలైతే అన్ని బిట్స్ అన్ని వేల బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఈ బుక్ ద్వారా కూడా మీకు చాలా బిట్స్ కవర్ అయిపోతాయి. ఈ బుక్ అని కాదు మార్కెట్లో ఉన్నటువంటి ప్రతి బుక్ గ్రూప్కి సంబంధించింది. ప్రతి మాడల్ పేపర్ ప్రాక్టీస్ చేయండి. టైం లేదు, అక్టోబర్ సిక్స్టీన్త్ మనకి ఎగ్జామ్ ఉంది. సో అక్టోబర్ సిక్స్టీన్త్ కల్లా మీరు మినిమం టు మినిమం పన్నెండు వేలు పదహైదు వేల బిట్లు కంప్లీట్ చేసుకోండి. సో ఇక్కడ ట్వంటీ ఫైవ్ మాల్ పేపర్స్ అంటే ట్వంటీ ఫైవ్ ఇంటూ వన్ ఫిఫ్టీ ఎంత అవుతుంది? ట్వంటీ ఫైవ్ ఇంటూ వన్ ఫిఫ్టీ. సో దాన్ని బట్టి కూడా మీరు ముందుకు వెళ్ళొచ్చు అనమాట. ఈ బుక్ ద్వారా చాలా బిట్స్ కవర్ అయిపోతాయి. సో మన ఛానల్లో చాలా బుక్స్ రివ్యూస్ వస్తుంటాయి. ఆ బుక్స్ రివ్యూ ఆ బుక్లు కూడా మీరు తీసుకోవచ్చు. మన వెబ్సైట్లో కూడా ఉంటాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనము ఇదే వీడియోని కాదు, మనం ప్రతి పబ్లికేషన్ వీడియో చేస్తాము. మనకి ఏ పబ్లికేషన్తో ఎటువంటి డబ్బులు తీసుకోము, ఏ పబ్లికేషన్తో మనము శత్రుత్వం వహించము. సో ఏ బుక్ బాగుంటే ఆ బుక్ రివ్యూ చేసుకుంటూ ఒకవేళ ఆ బుక్లో ఎటువంటి తప్పులు ఉన్నాయి ఇంకా ఎలా సాధించవచ్చు అవి కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాము. బికాజ్ ఆఫ్ గ్రూప్ వన్ ఎగ్జామ్ కాబట్టి మనం కొన్నిసార్లు బాగా హై అని ఊహించుకెళ్తాం, కానీ అక్కడ వెళ్తే చిన్న చిన్న బిట్లు పడతాయి. మనం కొన్నిసార్లు చిన్నగా చదువుకుంటే పోవద్దు, ఎందుకంటే గ్రూప్ వన్ అది సివిల్స్ తర్వాత హైయెస్ట్ ఎగ్జామ్. సో చిన్న దగ్గర నుంచి పెద్ద దాకా, ఎందుకంటే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో చిన్న చిన్న బిట్లు కూడా పడే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. వన్ లైనర్ క్వశ్చన్స్ కూడా మనం వదిలిపెట్టకూడదు. సో వన్ లైనర్ క్వశ్చన్స్ అయినా సరే, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అయినా సరే, ఈ కింది వాటిలో ఏది తప్పు ఏది రాంగ్ ఏది కరెక్ట్ ఇలాంటి బిట్స్ వచ్చినా సరే అన్ని బిట్స్ ప్రాక్టీస్ చేసి రెడీగా ఉండండి. ఓకే సో మనం ఇంకా మన నెక్స్ట్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. నెక్స్ట్ రాబోయేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటుంది. మీరు చూస్తూ మన వెబ్సైట్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్తాం.